దినం దేవుని వాగ్దానం. హన్మకొండ, వరంగల్, కాజీపేట్ ట్రై సిటీ ప్రజలకు శుభవార్త. ఈ ఫిబ్రవరి 6, 7, 8, 9 దినాలు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ హన్మకొండలో సభలు. రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, ఏ ఉద్యమం అయితే పరిశుద్ధాత్మదేవుడు రక్షణ, స్వస్థత, జీవితాలు మారడం, అనేక మంది దైవజనులు, అభిషక్తులు అనేక రీతులుగా ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు ఈ సభలకి. ఆ ట్రై సిటీ ప్రజల్ని, ఆ ప్రాంతంలో ఉన్న వారిని ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మేమే మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి రావట్లేదు, ఏ పరిచర్ని డిస్టర్బ్ చేయడానికి రావట్లే. మేము కూడా కాపర్లం కాబట్టి మనందరం కలిసి 4 దినాలు బలంగా దేవుని రాజ్యం హన్మకొండ సిటీలో కట్టబడునుగాక. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానం, ఇది అందరికీ తెలియచేయండి. ఈ 4 డేస్ కూడా పరలోకం భూమి మీదకి రాబోతుంది. దేవుడు మనందరినీ నడిపించి దీవించబోతున్నాడు. ఉదయ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయ కాల సమయం లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? ఎందుకంటే ఉదయం దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయటం. దేవుడు మనకి కష్టకాలంలో ఇచ్చిన ఈ దినం దేవుని వాగ్దానం. మార్నింగ్ నుంచి కూడా మీరు దేవునితో నడుస్తూ మీ దినచర్య ప్రారంభిస్తున్నప్పుడు నిజంగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం మీరు అనుభవించగలుగుతారు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. 5 to 6 ఆరాధన అటెండ్ అవుతున్నారా? మార్నింగ్ 5 to 6 అందరు ప్రేయర్స్లో ఉంటున్నారా? పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి 5 to 6 ఆరాధన ఇస్తున్నాం. చక్కటి ప్రేయర్స్ చేస్తున్నాం, మంచి వర్షిప్, దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానిస్తున్నాం. మీరు వినాలి. ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకొని వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ మీకు ఉండాలి. కష్టంలో, దుఃఖంలో, వేదనలో, భయంలో మనల్ని బలపరిచేది దేవుని వాక్యం, దేవుని బలం. కాబట్టి ఉదయం ప్రతి ఒక్కరూ మీరు దేవుని వాక్యం ధ్యానించాలి, ప్రార్థించాలి. మరి ఈరోజు అందరం చదువుకుందామా శ్రేష్టమైన దేవుని వాగ్దానాన్ని? యిర్మీయా గ్రంథం 24:6 రెండో మాట చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. పడగొట్టక అంటే దేవుడు పడగొట్టేవాడు కాదు, అంటే ఆత్మీయంగా నువ్వు పడిపోతుంటే నేను వదిలిపెట్టేవాడు కాదు. శారీరకంగా మాన్స్ పడగొట్టక నాటెదను, పెళ్ళగింపక కట్టెదను, నాటెదను అంటే దేవుడు కట్టువాడు, నేను నాటువాడు, నిన్ను స్థిరపరచువాడు. అది నీ ఆత్మీయ జీవితం కానీ, ఆరోగ్యపరమైనది కానీ, ఆర్థికపరమైనది కానీ, కుటుంబపరమైనది కానీ, ఉద్యోగపరమైనది ఏదైనా కానీ దేవుడు నిన్ను ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, నిన్ను నిన్ను కట్టెదను, నిన్ను నేను నాటెదను, కట్టెదను అంటే ఆయన రెండు చేస్తాడనమాట. ఒకటి నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు. నిన్ను స్థిరపరచెదను, నిన్ను నిలబెట్టేదను అంటే ఆయన కట్టువాడు, నాటువాడు, స్థిరపరచువాడు, అన్నీ ఆయనే చేస్తాడు. కాబట్టి ఎంత ధైర్యం అండి మనకు దేవుని మీద అనుకోవడం. ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఇస్తున్న వాగ్దానం, నువ్వు నేను దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు మనకిచ్చే వాగ్దానం, నిన్ను స్థిరపరిచి నేను నీ జీవితాన్ని కట్టెదను, నాటెదను, నిన్ను కట్టబోతున్నాను, నాటబోతున్నాను. ఇదండి ఈరోజు వాగ్దానం. అందుకని ఫైనల్గా దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడు ఆయన వైపు చూద్దాం, ఆయనని స్తుతిద్దాం. నిన్ను కట్టే, నాటే దేవాతి దేవుడికి ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సేవాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అన్ని ఏరియాస్లో దేవుడు మనల్ని బ్లెస్ చేయబోతుండగా దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ప్రార్థన వింటూ ఉన్నారు, వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధిగ్రస్తులకు విడుదల, పాపములు ఉన్న వారికి పాపక్షమాపణ. నా తండ్రి, బిడ్డలు చదువుతున్న స్టడీస్, ఎగ్జామ్స్, మంచి ప్రిపరేషన్, అయా సేవకులు, సేవకురాలు, వారి బిడ్డలని ప్రొటెక్షన్, వారి పరిచయాలని కృప. ఎవరైతే విడిపోయిన కుటుంబాలు ఉన్నా కట్టబడాలి, ఎవరైతే నిందల అవమానం కొట్టివేయబడాలి, ఎవరికైతే కోర్టు కేసు ఉందో విడుదల పొందాలి, ఎవరైతే అప్పుల భారం నుంచి విడుదల పొందాలి, ఈ విధంగా ప్రతి బంధకములు తొలగించి ప్రతి రక్షణ కార్యాన్ని ప్రతి గృహంలో మీరు జరిగించండి. వారి హృదయాలని కట్టండి, నాటండి ప్రభా. నా తండ్రి, ఈరోజు ఎవరిది మ్యారేజ్ అని కుటుంబానికి శుభము, దీవెన, ఆరోగ్యం, క్షేమాన్ని సంవత్సరం ప్రకటిస్తే, ఎవరి బర్త్డే అని వారిని దీవిస్తూ వర్ధల చేసి తోడై ఉండమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయ కాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 9 మీరు తప్పకుండా లైవ్లో పాల్గొనాలి. మరి వరంగల్లో 6, 7, 8, 9 4 రోజులు ఫిబ్రవరి మీటింగ్స్, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ మీటింగ్స్. శక్తి కలిగిన ఆరాధన, వర్తమానం, బలమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. వరంగల్, కాజీపేట, హన్మకొండ వారు సిద్ధపడండి. ఈ యొక్క మాటలందరికీ తెలియచేయండి.
రెండవదిగా ఎంతమంది ఈ యొక్క వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ జరుగుతుంది, రండి పాల్గొని ప్రే చేయించుకొని ఆదివారం అటెండ్ అయి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ప్రైజ్ సార్.